ఎక్కడ మనం చెప్పు అవకాశం మోహన్ ఇవ్వరు రెడ్డి నాకు గారు, ఏదో మోహన్ రెడ్డి అంతరాయం గారు, వచ్చినప్పుడు వాళ్ళ మోహన్ రెడ్డి అంతరాయం గారు, వచ్చినప్పుడు మీరు ఇక్కడ అంతరాయం మోహన్ రెడ్డి వచ్చినా గారు, ఇక్కడ అంతరాయం వచ్చినా ఒక్క నిమిషం ఒక్క నిమిషం భాస్కర్ రావు గారు, అబద్ధాలు ఒక్క నిమిషం భాస్కర్ రావు చెప్పకండి, గారు, ప్లీజ్ అబద్ధాలు ప్లీజ్ చెప్పకండి. ప్లీజ్ ప్లీజ్ మోహన్ రెడ్డి గారు, మీరు పదే 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 టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారు, లేదంటే కూటమి పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఏం చేశారు ఏం చేశారు అని అడుగుతున్నారు. వాళ్ళు ఏం చెయ్యలేదు కాబట్టి అప్పుడు అధికారం పోయింది. ప్రత్యేక హోదా ఇవ్వలేదనో తేలేదనో, రాజధాని కట్టలేదనో, పోలవరం పూర్తి అవ్వలేదనో, ఇంకేమీ చెయ్యలేదనో అప్పుడు అధికారం పోయింది. కానీ సాక్షాత్ మీ పార్టీ అధినేత, అప్పుడు విపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తే ఈ ప్రత్యేక హోదా విషయంలో స్కూళ్ళకి, కాలేజీలకి, యువత దగ్గరికి ఎంత విస్తృతంగా తీసుకెళ్లారనేది మనందరికీ తెలిసిన విషయం, మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏ రకంగా చెప్పారనేది మనం చూసాం, రాజధాని విషయంలో ఏ రకంగా మాట్లాడారనేది చూసాం. స్టిల్ అవన్నీ ఇప్పటికీ కూడా, అంటే చంద్రబాబు నాయుడు హయాంలో పూర్తి కాని అంశాలు, మీరు ఏవైతే విమర్శించారో అంశాలన్నీ కూడా ఇప్పటికీ కూడా అలానే ఉన్నాయి కదా. మరి మీకెందుకు ఓటు వెయ్యాలి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పిన ఇంతకుముందు ఆ విషయమే నేను చెప్తా అంటే, ప్రత్యేక హోదా గురించి మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడదంటే మళ్ళీ స్టాప్ చేసినాను. ప్రత్యేక హోదాకు సంబంధించి ఎలక్షన్ కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు 25 సీట్లు ఇచ్చి నేను మెడల్ ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన మాట వాస్తవం. 25 సీట్లు ఇచ్చిన తర్వాత ఏంటి ప్రత్యేక హోదా? 20 సీట్లు అంటే దేనికి 20 సీట్లు? ఈ 20 సీట్లు మనం తీసుకుంటే 20 సీట్ల వల్ల వాళ్ళకు కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులకు మన వల్ల అవసరం వస్తుంది. అక్కడ వాళ్ళకు తక్కువ వచ్చి, సీట్లు తక్కువ వచ్చి ఈ సీట్లు అవసరం ఉన్నప్పుడు వాడు అంటే బీజేపీ అనే కాదు, ఏ పార్టీ అధికారంలో కేంద్రంలో ఉన్నా మెడలు వంచి తెస్తాం. ఎల్లయ్య కానీ పుల్లయ్య కానీ ఎవరన్నా మనకి బీజేపీనే కాదు, ఎవరు ఉంటే వాళ్ళతో ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ గా చెప్పారు. మీ పార్టీ అధినేత ఏం చెప్పారు అదే కరెక్ట్ గా మీరు చెప్పారు. అంటే ఒకవేళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అధికారం కోల్పోయేటటువంటి అవకాశం వస్తే మేము వారికి మద్దతుగా నిలబడి అక్కడ ప్రభుత్వాన్ని నిలబెట్టి, అంటే ఏ ప్రభుత్వాన్ని నిలబెడతామంటే ప్రత్యేక హోదా ఎవరిస్తారో ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టి ప్రత్యేక హోదా సాధించుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. ఒకనొక స్టేజ్లో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం మీద, రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవిశ్వాస తీర్మానం అనేది ప్రవేశపెట్టారు ఎన్డీఏ ప్రభుత్వం మీద. కానీ అప్పుడు ఎందుకు మీరు మద్దతుగా ఓటు వేశారు? మద్దతుగా ఓటు వేసినప్పుడు ఏమైనా అడిగారా ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే మీకు మద్దతుగా ఉంటామని ఏమైనా హామీ ఏమైనా తీసుకున్నారా? హామీ ఏమైనా తీసుకొని మీరు వారికి మీరు ఓటు వేసినటువంటి పరిస్థితి అనుకూలంగా? ఏ దానికి మద్దతు ఇచ్చినా ఏ దానికి మద్దతు ఇవ్వకపోయినా తెలుగు బీజేపీ పార్టీ ఇప్పుడు పడిపోయే పరిస్థితిలో లేదు కదా. మీరు నెగిటివ్ ఓటు వేసినా కూడా పడిపోదు. కానీ ఎందుకు మద్దతు ఇచ్చారు? ఏ హామీ తీసుకొని? అంటే ఎన్డీఏ ప్రతి అంశంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూనే ఉంది. ఏ హామీ తీసుకొని? పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మిగిలిన అన్ని రకాల ప్యాకేజీలు వచ్చే రకంగా హామీ తీసుకొని మీరు ఏమైనా మద్దతు ఇచ్చారా కేంద్రంలో ఉన్నటువంటి అన్నింటికి? లేదంటే రాజధానికి సంబంధించి నిధులు, మూడు రాజధానికి సంబంధించి విస్తృతమైన నిధులు హామీ పొంది మీరు అన్ని రకాలుగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి హామీ ఇచ్చారా? లేదంటే పోలవరం ప్రాజెక్టు ఇతర అంశాలకు సంబంధించి ఏమైనా హామీలు పొందారా? ఏ హామీలు పొంది మీరు పూర్తి స్థాయిలో ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు? మీరు శత్రుత్వం పెట్టుకోకల్లా, మీరు శత్రుత్వం పెట్టుకోకల్లా, కానీ అంత మిత్రత్వం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఒక నిమిషం ఒక నిమిషం బాబు పాలూరి గారు, ప్లీజ్ ప్లీజ్ ఆయన మాట్లాడండి. బీజేపీతో మేము శత్రుత్వం పెట్టుకోవడం వల్ల మనకు కావాల్సినటువంటి కనీస అనుమతులు కూడా ఇవ్వని పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏ కార్యక్రమం చేయకుండా ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయిన తర్వాత, ఆ ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అయిన తర్వాత ఢిల్లీకి పోతే కనీస అపాయింట్మెంట్ కూడా ఇచ్చిన సందర్భాలు లేదు. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రానికి రావాల్సినటువంటి కనీసం లోటు బడ్జెట్ కు సంబంధించి కేవలం 4,000 కోట్లు మాత్రమే తీసుకోగలిగినారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 14,000 కోట్లు తీసుకునే సందర్భం ఉంది. కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అనుమతులతో పాటు రాష్ట్రానికి మేళ్లతో పాటు రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులను కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్దేశంలో భాగంగానే వాళ్ళతో వైరం పెంచుకోవడం కన్నా మనం ఏది రాష్ట్రానికి మేలు చేసే కార్యక్రమానికి మనం ఉపయోగపడాలనే ఉద్దేశంలో భాగంగానే మేము చేసినట్టే తప్ప ఏ ఒక్కరోజు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మోహన్ రెడ్డి గారు, మీ కాజ్ మంచిది, నేను అనేది అదే, మీ కాజ్ మంచిది, మీ ఆలోచన మంచిది. పార్లమెంట్ లో రాజ్యసభలో అనేక సార్లు అడిగిన సందర్భం ఉన్నా, ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు అనేక సార్లు చెప్పిన సందర్భం ఉంది, మా ముఖ్యమంత్రి గారు వెళ్ళిన ప్రతిసారి ప్రధానమంత్రి గారిని అడిగిన సందర్భం ఉంది. కానీ మేళ్ల మాదిరి లాగా బయటకు వచ్చేట డబ్బా అని మేము కొట్టుకుంటే అలవాటు మా ముఖ్యమంత్రి గారికి లేదు. అడిగి వస్తానున్నారు, వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఒక మాట చెప్పిన తర్వాత పంపిస్తున్నారు. ఇక్కడ జరిగిన సందర్భాలు అయితే వీళ్ళు పెద్దగా చెప్పినటువంటి పెద్ద మనుషులు, నా జగన్మోహన్ రెడ్డి గారిని మీకు సినిమా చూపిస్తాను, నాకు బ్రహ్మాండంగా ఢిల్లీలో పలుకుబడి ఉంది, నా అంతటి మొగోడే లేడు, నాకు ఢిల్లీలో ఉన్న పలుకుబడి పెద్ద పెద్ద లీడర్లతో నాకు పరిచయం ఉంది, సంబంధాలు ఉన్నాయి అన్నప్పుడు ఇక్కడ అలయన్స్ పెట్టుకోవాలని సిద్ధంగా ఉన్నప్పుడు, రాష్ట్రానికి మేము త్యాగం చేస్తున్నాం, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నాం అన్నప్పుడు ప్రత్యేక హోదా ఇమ్మని చెప్పండి సార్.
మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం నా ప్రశ్న వినాలి. మీరు మాట్లాడిన ప్రతి అంశంతో నేను ఏకీభవిస్తున్నా. మీరు ఒక కాస్ చెప్పారు, మేము ఎందుకు మద్దతు ఇస్తున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము మద్దతు ఇస్తున్నాం, కేంద్రంతో వైరం పెట్టుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు అంటూ కూడా మీరు చెప్పారు. అయితే ఈ పొందిన ప్రయోజనం ఏంటి అనేది ఒక డౌట్. ఎందుకంటే గతంలో టీడీపీ మిత్రత్వంలో ఉన్నా శత్రుత్వంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి, మొన్న చిలకలూరిపేట సభలో ప్రధానమంత్రి చెప్పినటువంటి విద్యా సంస్థలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే మంజూరైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఎయిమ్స్ మంజూరైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ప్రాజెక్టులన్నీ అప్పుడు మంజూరైనవి. కొత్తగా ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్రం నుంచి ఏం సాధించారు అనేది నా ప్రశ్న. చెయ్యాలి ఇప్పుడు శ్రీ పోర్ట్ కానీ లేక ఈ ఓటర్ రేవల్ సంబంధించి కానీ వాటన్నిటిని అనుమతులు ఎవరు చేసింది? కేంద్రం కదా. కేంద్రం చేసినప్పుడు మరి రాష్ట్రంలో చేస్తున్నటువంటి సంక్షేమాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ రాష్ట్రమే కదా. రాష్ట్రానికి పర్మిషన్ ఇవ్వాల్సినప్పుడు, కేంద్రం పర్మిషన్ ఇవ్వాల్సినప్పుడు కేంద్రంతో మనం వైరం పెట్టుకుని కేంద్రంతో తగులాట పెట్టుకుంటూ చేస్తారా? కానీ దీనివల్లనే మన వల్ల పరిష్కారం అవుతుంది అనేటువంటి మేము కూడా తగిలి బయటకు రాగలం. దీనివల్ల కాదు కదా. కానప్పుడు ఏం చేయాలి? 5 సంవత్సరాలు అధికారంలో ఉండాల్సినప్పుడు మనం ఫస్ట్లోనే ఆ విషయం అడిగినాము, చెప్పినాము. చెప్పిన తర్వాత వాళ్ళు రెస్పాన్స్ సరిగా లేనప్పుడు సరే రాష్ట్రంలో మనం అధికారంలో ఉండి ప్రజలకు మేలు చేయాలంటే కొన్ని ఆటలు అడ్జస్ట్ కావాలనే ఉద్దేశంలో భాగంగా సర్దుకొని పోవడం జరిగింది. తప్ప సర్దుకొని పోతూ ప్రతిసారి అడుగుతూనే ఉన్నాం కదా. అడుక్కున్నా మేము లేం కదా వాళ్ళతో. మీరు అలా ఇప్పుడు ఒక్కటి చెప్పండి, మీరు వాళ్ళందరూ మీరు ఒక మంచి ఆలోచన ఇచ్చారు మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కనుక మీ ప్రభుత్వం మారితే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే మేము అడుగుతూనే ఉన్నాము, మా అవసరం లేదు కదా అంటారు వాళ్ళు కూడా. ఒక మంచి ఆలోచన ఇతర పార్టీలు కూడా మీరు ఇచ్చినట్టే కనిపిస్తుంది. ఓకే మన కంప్లీట్ సభ్య డివైడ్ అవుతుంది మోహన్ రెడ్డి గారు. చివరగా జగన్మోహన్ రెడ్డి గారి ఎంత మెజారిటీ వస్తుంది పులివెందుల్లో అని మీరు అనుకుంటున్నారు? ఎంత మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని అనుకుంటున్నారు? అలాగే టార్గెట్ కుప్పం, టార్గెట్ మంగళగిరి, టార్గెట్ పిఠాపురం మీరు పెట్టుకున్నారు కాబట్టి అక్కడ మీ పార్టీ పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉండబోతుంది? మేము పెట్టుకునే 175కు 175 పెట్టాం. 175లో భాగంగానే అన్ని నియోజకవర్గాల్లో ఒకే టార్గెట్తో పోతున్నాం. మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా పోయినసారి కన్నా ఇంకా మెజారిటీ వచ్చింది, తక్కువైతే రాదు. కానీ మీరు అన్నట్టు నేను చెప్తున్నది మీరు మధ్యలో ఆపుతున్నారు. ఇప్పుడు వాళ్ళు రాష్ట్రానికి సంబంధించినటువంటి మేళ్ల కోసమే మేము అలయన్స్ పెట్టుకున్నామంటున్నారు కదా. రాష్ట్రానికి సంబంధించిన మేళ్లకు సంబంధించి విశాఖ స్టీల్ కానీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రత్యేక ప్యాకేజీలు, ఈ కరువు వెనుకబడ్డ నియోజకవర్గాలకు జిల్లాలకు ప్యాకేజ్ కానీ, ప్రత్యేక హోదా కానీ, వాటిపైన ఏమన్నా డిస్కషన్ చేయకుండా మొన్న చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈ రోజు ఆ చర్చలు చర్చించకుండా వీళ్ళు పలాయించి పెట్టుకుని ఎవరిని ఎక్కడ మోసం చేయాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళకు 15 ఏళ్ళు పార్టీ పెట్టుకున్నటువంటి వ్యక్తులు 21 సీట్లకు తగ్గి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు ఉత్తుకొని ఉంచినా కూడా చంద్రబాబు నాయుడు అట్లే మేము సర్దుకొని పోయి పార్టీలు అలయన్స్ పెట్టించుకొని వచ్చినామని చెప్తే ఏం చేసినారు? 2 సంవత్సరాలు కరువు వచ్చే కరువు అంటున్నా కరోనా వచ్చినప్పుడు వీళ్ళందరూ ఇళ్లలో పడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి సేవలు చేస్తున్నారని నరేంద్ర మోడీ గారు చెప్పినప్పుడు రాష్ట్రానికి 3 సంవత్సరాలు ప్రాజెక్ట్స్ ఏది కంప్లీట్ చేయలేదు అన్నారు సార్. ప్రాజెక్ట్ చేసింది మేము, వెనుకబడ్డ జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి 50 కోట్లు లెక్కన 7 జిల్లాలకు ఇస్తే 6 సార్లకు ఇస్తే అకౌంటబిలిటీ లేకుండా దానికి సరైన లెక్క లేకపోయేసరికి సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసిన మాట వాస్తవం. మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు లెక్క చూసుకోండి. గెలవబోతున్నారు మీ పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉండబోతుంది? అలాగే కీలక స్థానాలకు సంబంధించి మెజార్టీ ఎంత వస్తుంది? ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూజన్ టైం, నో డిస్కషన్. ప్లీజ్ మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. భాస్కర్ రావు గారు సార్, మెజారిటీ సీట్లు గెలవబోతున్నాము. తర్వాత వారు అడిగింది ఒక మాట అడిగారు సార్, మళ్ళీ డిస్కషన్ లో కదండి భాస్కర్ రావు గారు. ప్లీజ్ మనకు సమయం లేదు. బాబు పాలూరి గారు ప్లీజ్ కంక్లూజన్.
ఎన్ని స్థానాలు మీ పార్టీ గెలవబోతుంది, పవన్ కళ్యాణ్ మెజార్టీ ఎంత వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు మెజారిటీ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారు, చంద్రబాబు గారు గెలుస్తారు, లోకేష్ గారు గెలుస్తారు. ఇక డౌట్ అంతా ఎక్కడుందంటే పులివెందుల మీద ఉంది. ప్రజలందరూ కూడా కక్ష కట్టుకోవడం కంక్లూజన్ టైం మీరు అడిగిన ప్రశ్న ఐదేళ్లలో మీరు ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రతి ఒక్క అంశంలో మీరు మద్దతు ఇచ్చారు. ఏం సాధించి తీసుకొచ్చారు రాష్ట్రానికి అని అంటే వాళ్ళు చాలా చక్కగా ఒప్పుకున్నారు. వాటర్ రేవులు తప్పితే ఇంకేమీ మీరు సాధించలేదు, పీకలేకపోయాం.